హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మనీ పర్సన్స్ సంథింగ్ న్యూ టుడే మనీ సిరీస్ లాస్ట్ పార్ట్లో ఏం నేర్చుకున్నాం బేసికలీ మనం ఏదైతే స్టాక్లో ఇన్వెస్ట్ చేస్తాం ఆ కంపెనీ జనరేట్ చేసే రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ రేషియో ఏదైతే ఉంటుందో ఇట్ షుడ్ బి ఆల్వేస్ మోర్ దెన్ వాళ్ళు ఏదైతే అప్పు తీసుకుంటారో అప్పుకు వాళ్ళు పే చేసిన కాస్ట్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ కన్నా ఎక్కువగా ఉండాలి అలా ఎక్కువగా ఉన్నప్పుడు కంపెనీ విల్ గ్రో అదే విల్ జనరేట్ చేసే రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ కన్నా తక్కువగా ఉన్నట్టయితే ఓవర్ఐ పేరియడ్ ఆ కంపెనీ డెటరేట్ అయిపోద్ది అని చెప్పి మనం థిరిటికల్గా అండ్ అలాగే ప్రాక్టికల్గా రెండు కంపెనీని ప్రాక్టికల్గా తీసుకుని అది కూడా మనం నేర్చుకున్నాం అండ్ అలాగే రిటర్న్ ఆన్ ఈక్విటీ గురించి నేర్చుకున్నాం అండ్ ఈ రిటర్న్ ఆన్ ఈక్విటీ పారామీటర్ మనకి ఎలా హెల్ప్ఫుల్ అవుతుంది అండ్ అలాగే ఈ రిటర్న్ ఆన్ ఈక్విటీ పారామీటర్లో ఉన్న ఛాలెంజెస్ ఏంటి బేసికలీ కొన్ని కంపెనీస్ ఫ్రాడ్ మేనేజ్మెంట్స్ ఏం చేస్తాయంటే రిటర్న్ ఆన్ ఈక్విటీని బూస్ట్ చేయడానికి వాళ్ళు ఎలాంటి మేనిపులేషన్ చేస్తారు ఇలాంటివి కూడా నేర్చుకున్నాం కదా నో ఈ రిటర్న్ ఆన్ ఈక్విటీతో పాటు మనం ఇంకొక క్రిటికల్ పారామీటర్ని కూడా చూడాలని చెప్పి మనం మాట్లాడుకున్నాం కదా ఆ క్రిటికల్ పారామీటర్ని నేను మీకు ఈరోజు నేర్పించబోతున్నాను ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పారామీటర్ ఈ రేషియో యాక్చువల్లీ మనకి చాలా లాంగ్ టర్మ్ లోని మల్టీ ఫోల్డ్ రిటర్న్ జనరేట్ చేసే కంపెనీలు ఏవైతే ఉంటాయో వాటిని మనం పోర్ట్ఫోలియో పికప్ చేసుకోవడానికి ఈ రేషియో డెఫినెట్ గా హెల్ప్ చేస్తుంది సో సో రోజు వీడియో చాలా ఇంపార్టెంట్ వీడియో కాన్సన్ట్రేట్ చేసి వినండి మీకు చాలా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది లెట్స్ స్టార్ట్ టు దిస్ వీడియో నేను ఈ వీడియోలో ఈ రేషియో ఇంపార్టెన్స్ అండ్ ఈ రేషియో ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలో నేర్పించడంతో పాటు మనం ఇప్పుడు వరకు నేర్చుకున్న రేషియోస్ ఏవైతే ఈ రేషియోస్ అన్నింటిని యూజ్ చేసి ప్రాక్టికల్లీ మనం బెటర్ కంపెనీలు ఎలా పికప్ చేయొచ్చు అన్నది కూడా మీకు నేర్పిస్తాను సో వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అండ్ అలాగే ఈ వీడియో చివరిలో మీకు ఒక హోంవర్క్ ఇస్తాను యాజ్ ఎ గుడ్ స్టూడెంట్ మిస్ అవ్వకుండా హోంవర్క్ ని తప్పకుండా చేయండి వీడియోలోకి డైరెక్ట్ వెళ్ళి ముందు ఒక స్మాల్ రీక్యాప్ మన రేషియోస్ విషయంకి వచ్చినట్టు చాలా రకాల రేషియోస్ ఉంటాయి వీటిలో నేను మీకు ఇంపార్టెంట్ రేషియోస్ నేర్పిస్తాను కదా ఈ ఇంపార్టెంట్ రేషియోస్ లో మనం ప్రాఫిటబిలిటీ రేషియోస్ గురించి మాట్లాడుకుంటున్నాం ఈ ప్రాఫిట్ టీ రేషియోస్ లోని రిటర్న్ ఆన్ సేల్స్ రేషియోస్ ఏవైతే ఉంటాయో లైక్ గ్రాస్ ప్రాఫిట్ మార్జిన్ కానీ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ కానీ ప్రీ టాక్స్ మార్జిన్ కానీ నెట్ ప్రాఫిట్ మార్జిన్ గురించి మనం కంప్లీట్ గా నేర్చుకున్నాం అండ్ రిటర్న్ ఆన్ ప్రాఫిట్ రేషియోస్ విషయంకి వచ్చినట్టయితే మనం లాస్ట్ వీడియో కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ కన్నా రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఎందుకు ఎక్కువగా ఉండాలనే ఇంపార్టెన్స్ నేర్చుకున్నాం అండ్ అలాగే రిటర్న్ ఆన్ ఈక్విటీ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అండ్ రిటర్న్ ఆన్ ఈక్విటీ లో ఉన్న ఛాలెంజెస్ ఏంటో కూడా నేర్చుకున్నాం ఈ వీడియోలో నేను మీకు రిటర్న్ ఆన్ ప్రాఫిట్ రేషియోస్ మోస్ట్ ఇంపార్టెంట్ రేషియో రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయ్ రేషియో ఏదైతే ఉందో ఈ రేషియో మీకు ఎక్స్ప్లెయిన్ పోతున్నాను అండ్ అలాగే రిటర్న్ ఆన్ అసెట్ రేషియో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఈ ఆర్ఓసీ రేషియో విషయంకి వచ్చినట్టయితే మీరు చాలా మంది పెద్ద పెద్ద ఫండ్ మేనర్లు మీకు టీవీ ఛానల్స్ లో మాట్లాడుతున్నప్పుడు చాలా సార్లు ఈ రేషియో గురించి మెన్షన్ చేస్తుంటారు కంపెనీ యొక్క ఆరోసీ ఎంత ఉన్నది అండ్ ఆరోసీ ఎంత ఉంటే బెటర్ అని చెప్పి మెన్షన్ చేస్తుంటారు కదా మనం ఇప్పుడు ఆ ఆర్ఓసి గురించే మాట్లాడుకోబోతున్నాం అండ్ ఈ రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ విషయంకి వచ్చినట్టయితే కంపెనీ ఏదైతే టోటల్ క్యాపిటల్ ఇన్ఫ్యూజ్ చేసి ఉంటుందో ఈక్విటీ క్యాపిటల్ డెట్ క్యాపిటల్ ఈ రెండింటినీ కలిపి ఏదైతే క్యాపిటల్ ఇన్ఫ్యూజ్ ఉంటారో ఆ మొత్తం క్యాపిటల్ మీద వీళ్ళు ఎంత రిటర్న్ జనరేట్ చేస్తున్నారో మనకి ఆరోసీ ఇస్తుంది వేరే మీకు గుర్తున్నట్టయితే ఆరోయి రేషియో ఏదైతే ఉందో రిటర్న్ ఆన్ ఈక్విటీ రేషియో ఏదైతే ఉన్నదో ఆ రిటర్న్ ఆన్ ఈక్విటీ రేషియో మీకు ఓన్లీ ఈక్విటీ క్యాపిటల్ మీద ఎంత రిటర్న్ జనరేట్ చేస్తున్నారో చెప్తుంది కానీ డెట్ ఇన్ కన్సిడర్ చేయదు అందు గురించి రిటర్న్ ఆన్ ఈక్విటీలో మనకు ఆ ఛాలెంజ్ అనేది ఉంటుందని చెప్పి మనం లాస్ట్ వీడియోలో మాట్లాడుకున్నాం అండ్ నేను మీకు ఆరోసీ కంపెనీ ఇన్వెస్ట్ చేసిన టోటల్ క్యాపిటల్ మీద రిటర్న్ ఎంత జనరేట్ చేసిందో చెప్తుంది అని చెప్పాను కదా నా ఈ టోటల్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ అంటే ఏంటో చూద్దాం ముందుగా వచ్చేది ఈక్విటీ షేర్ క్యాపిటల్ ఈక్విటీ షేర్ క్యాపిటల్ అంటే ఇనిషియల్ గా కంపెనీ యొక్క ప్రమోటర్స్ ఏదైతే క్యాపిటల్ ఇన్ఫ్యూజ్ చేసి ఉంటారో అది మనకి ఈక్విటీ షేర్ క్యాపిటల్ కింద వస్తుందన్నమాట సెకండ్ రిజర్వ్ సర్ప్లస్ ఈ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ అంటే ఏంటంటే కంపెనీస్ ఏవైతే ప్రాఫిట్ జనరేట్ చేస్తాయో జనరేట్ చేసిన ప్రాఫిట్ మొత్తం షేర్ హోల్డర్స్ కి డివిడెండ్ రూపంలో పే చేయరు కదా కొంచెం పాటిని డివిడెండ్ రూపంలో పే చేసి మిగిలిన ప్రాఫిట్ ని వాళ్ళ దగ్గర రీటైన్ చేస్తారు ఆ రీటైన్ చేసిన మనీ ఏదైతే ఉంటుందో అది రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ లో యాడ్ అవుతుంది ఇది కూడా మనకి ఈక్విటీ షేర్ క్యాపిటల్ కింద వస్తుంది చెప్పి మనం బ్యాలెన్స్ షీట్ వీడియోలో మాట్లాడుకున్నాం థర్డ్ ప్రిఫర్డ్ ఈక్విటీ ఈ ప్రిఫర్డ్ ఈక్విటీని సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే కొన్ని కొన్నిసార్లు ప్రమోటర్స్ స్ట్రాటజిక్ ఇన్వెస్టర్లు తీసుకొస్తుంటారు వాళ్ళ కంపెనీలోకి అలా ఆ స్ట్రాటజిక్ ఇన్వెస్టర్ ద్వారా ఏదైతే క్యాపిటల్ ఇన్ఫ్యూజ్ అయ్యి ఉంటుందో వాటిని ప్రిఫర్డ్ ఈక్విటీ కింద ట్రీ చేసి వాళ్ళు కొంచెం ఎడిషనల్ ప్రిఫరెన్స్ కామన్ షేర్ హోల్డర్ కన్నా అడిషనల్ ప్రిఫరెన్స్ ఇస్తుంటారన్నమాట జనరల్లీ స్టాక్ మార్కెట్ లో లిస్ట్ అయిన కంపెనీస్ లో ఈ ప్రిఫర్డ్ ఈక్విటీ అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి మనం ఈ ప్రిఫర్డ్ ఈక్విటీని ఇగ్నోర్ చేద్దాం ఈరోజు క్యాల్కులేషన్ కి నెక్స్ట్ కరెంట్ లైబిలిటీస్ వస్తాయి ఈ కరెంట్ లైబిలిటీస్ కింద షార్ట్ టర్మ్ లో ఏవైతే లైబిలిటీస్ ఉంటాయి లైక్ షార్ట్ టర్మ్ డెట్ కానీ ట్రేడ్ పేబుల్స్ కానీ అడ్వాన్సెస్ అండ్ ఓవర్ డ్యూస్ కానీ వేరే ఇంకేదైనా అదర్ షార్ట్ టర్మ్ లైబిలిటీస్ ఏంటో ఇవన్నీ మనకి కరెంట్ లైబిలిటీస్ కింద వస్తాయి నెక్స్ట్ నాన్ కరెంట్ లైబిలిటీస్ విషయం వచ్చినట్లయితే కంపెనీ లాంగ్ టర్మ్ డెట్ ఏదైతే తీసుకుంటే లైక్ ఫైవ్ ఇయర్స్ కి సిక్స్ ఇయర్స్ కి ఆర్ వన్ ఇయర్ అండ్ అబవ్ ఏదైతే డెట్ ఉంటుందో అది లాంగ్ టర్మ్ డెట్ కింద కన్సిడర్ అవుతుంది ఆ లాంగ్ టర్మ్ డెట్ ప్లస్ డిఫర్డ్ ట్యాక్స్ లైబిలిటీస్ ఏమైనా ఉంటే ఆ డిఫర్డ్ ట్యాక్స్ లయబిలిటీస్ ఇంకేమైనా అదర్ లాంగ్ టర్మ్ లయబిలిటీస్ ఏవైతే ఉంటాయి అవన్నీ మనకి నాన్ కరెంట్ లైబిలిటీస్ కింద వస్తాయి నా ఈ రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ ఫార్ములా మనం చూసినట్లయితే ప్రాఫిట్ డివైడెడ్ బై ఈక్విటీ ప్లస్ నాన్ కరెంట్ లయబిలిటీస్ వస్తుంది ఆ కంపెనీ యొక్క టోటల్ ఈక్విటీ టోటల్ ఈక్విటీ అంటే ఏంటంటే షేర్ హోల్డర్ క్యాపిటల్ అండ్ అలాగే రిజిస్టెన్స్ సర్ప్లైస్ ఏదైతే ఉంటుందో ఇది టోటల్ ఈక్విటీ అవుతుంది ప్లస్ నాన్ కరెంట్ లైబిలిటీస్ ఏవైతే ఉంటాయో అదే మనం మాట్లాడుకున్నాం కదా ఈ లాంగ్ టర్మ్ లైబిలిటీస్ ఏవైతే ఉంటాయో ఈ లాంగ్ టర్మ్ లైబిలిటీస్ మనం యాడ్ చేయాల్సి ఉంటుంది ఈ ఆరోసీ ఫార్ములాలో నేను ప్రాఫిట్ తీసుకోవాలని చెప్పాను కదా ఈ ప్రాఫిట్ అంటే మనం ఏ ప్రాఫిట్ తీసుకోవాలి గ్రాస్ ప్రాఫిట్ తీసుకోవాలా ఆపరేటింగ్ ప్రాఫిట్ తీసుకోవాలా నెట్ ప్రాఫిట్ తీసుకోవాలా అదే నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు గుర్తున్నట్లయితే మనం లాస్ట్ వీడియోలో రిటర్న్ ఆన్ ఈక్విటీ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ప్రాఫిట్ అంటే ప్యాట్ తీసుకున్నాం ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ నెంబర్ తీసుకున్నాం వేరే మనం ఆరోసీ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ప్రాఫిట్ అనగానే మనం పి ఐటీ తీసుకోవాలి ఈ పీబీఐటీ ఎందుకు తీసుకోవాలి నెట్ ప్రాఫిట్ ని ఎందుకు తీసుకోకూడదు అనేది మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మన ఛానల్లో రన్ చేసిన ఈ ఫండమెంటల్ అనాలసిస్ సిరీస్ లో నేను బ్యాలెన్స్ షీట్ వీడియో ఏదైతే రికార్డ్ చేసానో ఈ బ్యాలెన్స్ షీట్ వీడియోలో నేను కంపెనీ ఏదైతే ప్రాఫిట్ సంపాదిస్తుందో ఆ సంపాదించిన ప్రాఫిట్ నుంచి ఎవరెవరికి ముందుగా పేమెంట్స్ చేయాలి ఆ పేమెంట్ ప్రిఫరెన్స్ ఆర్డర్ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు గుర్తుండకపోవచ్చు కాబట్టి మళ్ళీ ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మనం ఇప్పుడు ఈ క్యాలిక్యులేషన్ సింపుల్ గా అర్థం చేసుకోవడానికి ఒక శాంపిల్ ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ తీసుకుందాం ఇప్పుడు ఈ ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ మనం చూసినట్యితే కంపెనీ ఏదైతే ఆపరేటింగ్ ప్రాఫిట్ జనరేట్ చేస్తుందో ఈ ఆపరేటింగ్ ప్రాఫిట్ నుంచి ఫస్ట్ పేమెంట్ వెళ్లాల్సింది అప్పులు తీర్చడం కోసం అండ్ ఇన్ఫాక్ట్ ఏదైనా కంపెనీ ఒక సంవత్సరంలో లాస్ జనరేట్ చేసినా కూడా వాళ్ళ డెట్ కి రీపేమెంట్ చేయాల్సి ఉంటుంది డెట్ కి రీపేమెంట్ చేయబోతే లెండర్స్ ఒప్పుకోరు అలా లాస్ జనరేట్ చేసిన కేసులు ఏమవుతుందంటే కంపెనీ వాళ్ళ దగ్గర ఏదైతే ఈక్విటీ క్యాపిటల్ ఉంటుందో ఆ ఈక్విటీ క్యాపిటల్ నుంచి ఎవరైతే లెండర్స్ ఉంటారో ఆ లెండర్స్ పేమెంట్ చేయాల్సి ఉంటుంది నువ్వు ఈ లెండర్స్ కి పేమెంట్ చేసిన తర్వాత నెక్స్ట్ పేమెంట్ ప్రిఫరెన్స్ వచ్చేది గవర్నమెంట్ కి ట్యాక్స్ పే చేయడం అన్నమాట ఈక్విటీ షేర్ హోల్డర్ కి డివిడెండ్ పే చేసినా పే చేయకపోయినా గవర్నమెంట్ కి ట్యాక్స్ పే చేయకపోతే ఊరుకుంటుందా ఊరుకోవాలి నెక్స్ట్ పేమెంట్ ప్రిఫరెన్స్ కింద గవర్నమెంట్ ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది దీని తర్వాత నెక్స్ట్ ప్రిఫరెన్స్ ఆర్డర్ లోని ఒకవేళ కంపెనీ ప్రిఫర్డ్ ఈక్విటీ ఇష్యూ చేసినట్టయితే ఆ ప్రిఫర్డ్ ఈక్విటీ హోల్డర్స్ వస్తారు ఈ ప్రిఫర్డ్ ఈక్విటీ హోల్డర్స్ పేమెంట్ వెళ్ళిపోయిన తర్వాత చివరిగా మన కామన్ ఈక్విటీ షేర్ హోల్డర్స్ అంటే మనం వస్తాం అన్నమాట మనం ఈ కంపెనీ ఇన్ఫ్యూస్ చేసిన టోటల్ క్యాపిటల్ ఎంప్లాయీ తీసుకున్నాం కాబట్టి ట్యాక్స్ పేమెంట్ కన్నా ముందు అండ్ అలాగే ఇంట్రెస్ట్ పేమెంట్ కన్నా ముందు అదే డెట్ రీపేమెంట్ కన్నా ముందు ఏదైతే కంపెనీ ప్రాఫిట్ జనరేట్ చేసి ఉంటుందో ఆ ప్రాఫిట్ మనం తీసుకోవాల్సి ఉంటుంది అందుకనే మనం ఆరోసీ కాలకులేషన్ కోసం నెట్ ప్రాఫిట్ బదులు పీబీఐటీ తీసుకుంటాం ఇప్పుడు నేను మీకు ఆ క్యాలిక్యులేషన్ ఎలా చేయాలో స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను లక్ష ఒక ఎగ్జాంపుల్ కోసం ఒక కంపెనీ యొక్క క్యాపిటల్ స్ట్రక్చర్ మనం చూసినట్టయితే ఈ కంపెనీ యొక్క క్యాపిటల్ స్ట్రక్చర్ లోని ఈక్విటీ షేర్ క్యాపిటల్ ట్వంటీ పర్సెంట్ ఉన్నది రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ ఫార్టీ పర్సెంట్ ఉన్నది ప్రిఫర్డ్ ఈక్విటీ ఏమీ లేదు కరెంట్ లయబిలిటీస్ థర్టీ పర్సెంట్ ఉన్నది నాన్ కరెంట్ లయబిలిటీస్ టెన్ పర్సెంట్ ఉన్నాయి నా ఈ కంపెనీ యొక్క టోటల్ క్యాపిటల్ ఎంప్లాయీ టెన్ క్రోర్స్ అనుకోండి ఈక్విటీ షేర్ క్యాపిటల్ ట్వంటీ పర్సెంట్ అవుతుంది కాబట్టి టూ క్రోర్స్ ఈక్విటీ షేర్ క్యాపిటల్ అవుతుంది రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ ఫార్టీ పర్సెంట్ ఉన్నది కాబట్టి ఫోర్ క్రోస్ అండ్ సర్ప్లస్ కింద వస్తాయి ప్రిఫర్డ్ ఈక్విటీ ఏం లేదు కాబట్టి అది జీరో కరెంట్ లైబిలిటీస్ థర్టీ పర్సెంట్ ఉన్నాయి కాబట్టి త్రీ క్రోర్స్ అవుతుంది నాన్ కరెంట్ లైబిలిటీస్ టెన్ పర్సెంట్ ఉన్నాయి కాబట్టి అది వన్ క్రోర్ అవుతుంది మనం ఆరోసీ క్యాలిక్యులేషన్ కోసం టోటల్ టెన్ క్రోర్స్ తీసుకోవాలా నువ్వు టోటల్ టెన్ క్రోర్స్ తీసుకోకూడదు మనం టోటల్ ఈక్విటీ ప్లస్ నాన్ కరెంట్ లైబిలిటీస్ తీసుకోవాలని చెప్పి మాట్లాడుకున్నాం కదా ఈ కంపెనీ యొక్క టోటల్ ఈక్విటీ చూసినట్టు సిక్స్ క్రోర్స్ అవుతుంది ఈ సిక్స్ క్రోర్స్ కి నాన్ కరెంట్ లైబిలిటీ వన్ క్రోర్ ని యాడ్ చేసినట్టు మనకి సెవెన్ క్రోర్స్ వస్తుంది ఇందాక మనం తీసుకున్న యొక్క పేన్డల్ స్టేట్మెంట్ నే ఈ కాలకులేషన్ కోసం యూస్ చేద్దాం నా ఈ కంపెనీ యొక్క ఆరోసీ మనం క్యాలిక్యులేట్ చేయాలంటే ఆ కంపెనీ యొక్క ఆపరేటింగ్ ప్రాఫిట్ అంటే త్రీ క్రోర్ ఫార్టీ ల్యాక్స్ ఏదైతే ఉన్నదో ఈ త్రీ క్రోర్ ఫార్టీ ల్యాక్స్ ని మనం సెవెన్ క్రోస్ తో డివైడ్ చేస్తే మనకి ఈ కంపెనీ యొక్క ఆరోసీ వస్తుంది నా మనం ఈ ఎగ్జాంపుల్ లో తీసుకున్న కంపెనీ యొక్క ఆరోసీ మనం చూసినట్టయితే ఫార్టీ ఎయిట్ పాయింట్ ఫైవ్ సెవెన్ పర్సెంట్ అవుతుంది నా ఈ ఆరోసీ యొక్క ఫార్ములా చూసినట్టయితే నేను కంపెనీ జనరేట్ చేసిన ఎబిట్ ని ఆ కంపెనీ యొక్క టోటల్ ఈక్విటీ ప్లస్ నాన్ కరెంట్ లైబిలిటీస్ తో డివైడ్ చేయాలని చెప్పాను కదా ఈ ఫార్ములా మాత్రమే కాకుండా మార్కెట్ లో సదర్ అదర్ ఫార్ములాస్ కూడా యూస్ చేస్తుంటారు ఆ మిగిలిన అదర్ ఫార్ములాస్ చూసినట్లయితే కంపెనీ యొక్క ఈబీఐటీ ఏదైతే ఉంటుందో ఆ ఎబిట్ ని టోటల్ క్యాపిటల్ ఎంప్లాయర్ తో కూడా డివైడ్ చేస్తుంటారు అండ్ ఇంకొందరు ఆ కంపెనీ యొక్క ని ఆ కంపెనీ యొక్క టోటల్ ఈక్విటీ అండ్ నాన్ కరెంట్ అసెట్స్ లోని లాంగ్ టర్మ్ డెట్ ఏదైతే ఉంటుందో ఆ ఓన్లీ లాంగ్ టర్మ్ డెట్ మాత్రమే తీసుకుని క్యాల్కులేట్ చేస్తుంటారు అండ్ అలాగే ఇంకొందరు ని ఆ కంపెనీ యొక్క టోటల్ ఈక్విటీ అండ్ లాంగ్ టర్మ్ డెట్ అండ్ షార్ట్ టర్మ్ డెట్ ని యాడ్ చేసి కాలకులేట్ చేస్తుంటారు బట్ కానీ ఇంటర్నేషనల్ చూసినట్టయితే మెజారిటీ ఆఫ్ పీపుల్ యూస్ చేసే ఫార్ములా ఏంటంటే ని ఈక్విటీ ప్లస్ నాన్ కరెంట్ లైబిలిటీస్తో డివైడ్ చేసే రేషియో ఏదైతే ఉంటదో ఆ రేషియో ని కింద కన్సిడర్ చేస్తుంటారు బట్ కానీ మన కొంత ఈ స్క్రీన్ మీద కనబడుతున్న మిగిలిన అదర్ ఫార్ములాస్ ఏవైతే ఉన్నాయో ఈ ఫార్ములాస్ ను యూజ్ చేస్తుంటారు ఇవి నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే మీరు ఒకవేళ ఆరోసీ క్యాలిక్యులేట్ చేసిన తర్వాత మీరు క్యాలిక్యులేట్ చేసిన ఆరోసీ మీరు ఏదైనా వెబ్సైట్ లోకి వెళ్ళి చూసిన ఆరోసీ మ్యాచ్ అనుకోండి మీరు తప్పుగా క్యాలిక్యులేట్ చేసిన కంగారు పడకండి ఆ వెబ్సైట్ వల్ల వేరే అదర్ ఫార్ములాని యూజ్ చేసి ఉండొచ్చు సో మీకు ఇక్కడ స్క్రీన్ మీద కనబడుతున్న ఈ ఫార్ములాస్ ను నోట్ చేసుకోవడానికి ప్రయత్నించండి మీరు క్యాలిక్యులేట్ చేసిన రేషియో మ్యాచ్ అయినప్పుడు మీరు ఈ ఫార్ములాస్ ను యూజ్ చేసి క్యాలిక్యులేట్ చేసినట్టు ఏదో ఒక కల్కులేషన్ అయితే ఆ వెబ్సైట్ లో రేషియో కి మ్యాచ్ అవుతుంది ఈ రిటర్న్ రేషియోస్ లో మనకి ఇంకొక రేషియో కూడా ఉన్నది ఆ రేషియో గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ అలాగే ఈ రేషియోస్ అన్ని కవర్ చేసిన తర్వాత థిరిటికల్ అయిపోయింది కదా నువ్వు ప్రాక్టికల్ ఈ రేషియోస్ని యూజ్ చేసి మనం స్టాక్స్ని ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు అది కూడా మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను దానికన్నా ముందు ఒక స్మాల్ రిమైండర్ నేను ఏదైతే ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేసాను ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అయ్యి ఇప్పుడు వరకు వీడియోని లైక్ చేయటైతే వీడియోని తప్పకుండా లైక్ చేయండి అండ్ అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుందంటే వాళ్ళు తప్పకుండా షేర్ చేయండి అండ్ మీరు ఇది ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్కి వచ్చి ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్టయితే కింద రెడ్ కలర్లో ఉన్న ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన బెల్ ఐకన్లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి మన ఇప్పుడు రిటర్న్ ఆన్ అసెట్ రేషియో గురించి కొంచెం డీ డిటైల్ గా తెలుసుకుందాం అవి రిటర్న్ ఆన్ ఎసెట్ రేషియో మనకి ఏం చెప్తుందంటే ఆ కంపెనీ దగ్గర టోటల్ ఎసెట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఎసెట్స్ వీళ్ళు ఎంత ఎఫెక్టివ్ గా యూజ్ చేస్తున్నారో ఈ రిటర్న్ ఆన్ ఎసెట్స్ మనకి చెప్తుంది ఈ రిటర్న్ ఆన్ ఎసెట్ ని క్యాలిక్యులేట్ చేయడం కూడా రెండు డిఫరెంట్ ఫార్ములాస్ ఉన్నాయి ఒకటి కంపెనీ రిపోర్ట్ చేసిన ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ నెంబర్ ఏదైతే ఉంటదో దాన్ని కంపెనీ యొక్క టోటల్ ఎసెట్స్ తో డివైడ్ చేస్తే మనకి రిటర్న్ ఆన్ ఎసెట్ వస్తుంది ఇంకొక ఫార్ములా మనం చూసినట్లయితే కంపెనీ జనరేట్ చేసిన ని మనం టోటల్ అసెట్స్ తో డివైడ్ చేసినా కూడా మనం రిటర్న్ ఆన్ ఎసెట్ ని క్యాలిక్యులేట్ చేయొచ్చు ఈ రెండు ఫార్ములాస్ లో నేను ప్రాఫిట్ ఆఫ్టర్ టాక్స్ నెంబర్ ని టోటల్ ఎసెట్స్ డివైడ్ చేసే ఫార్ములా ఏదైతే ఉంటుందో దీన్ని నేను ప్రిఫర్ చేస్తాను మనం ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుని ఆ కంపెనీ యొక్క రిటర్న్ ఆన్ ఎసెట్ ని ఎలా క్యాలిక్యులేట్ చేయొచ్చు చూద్దాం మనం ఇందాక ఎగ్జాంపుల్ కోసం తీసుకున్న పీఎంఎల్ స్టేట్మెంట్ ఏదైతే ఉందో దాన్ని ఇప్పుడు కూడా తీసుకున్నాను ఈ కంపెనీ యొక్క టోటల్ ఎసెట్స్ చూసినట్లయితే టెన్ క్రోర్స్ ఉన్నాయి అన్నమాట మన రిటర్న్ ఆన్ ఎసెట్ ఫార్ములా ఏంటి కంపెనీ యొక్క నెట్ ప్రాఫిట్ నెట్ ప్రాఫిట్ అంటే ఎంత వస్తుంది వన్ క్రోర్ నైన్టీ ఫైవ్ ల్యాక్స్ సిక్స్టీ ఫోర్ థౌసండ్ వస్తుంది కదా ఈ నెట్ ప్రాఫిట్ ని కంపెనీ యొక్క టోటల్ ఎసెట్స్ ఏవైతే ఉన్నాయో ఈ కేసులో మనకి టెన్ క్రోర్స్ టోటల్ ఎసెట్ వస్తుంది కాబట్టి డివైడ్ చేసినట్టయితే ఈ కంపెనీ యొక్క రిటర్న్ ఆన్ ఎసెట్ రేషియో ఎంత మనకు వస్తుంది అన్నమాట యొక్క రిటర్న్ అవుతుంది ఈ రిటర్న్ గురించి నేర్చుకున్నాం కదా ఈ రిటర్న్ రేషియోస్ ఎంత ఉండాలి ఐడియల్లీ ఎంత ఉన్నట్టయితే మనకి కరెక్ట్ అనుకున్నట్టు బేసికల్ టర్న్ అరౌండ్ కంపెనీస్ పక్కన పెడతాం అంటే టర్న్ అరౌండ్ కంపెనీస్ యొక్క పాస్ట్ బాగోదు కాబట్టి వాళ్ళు ఇప్పుడే బెటర్ గా చేస్తున్నారు కాబట్టి అలాంటి కంపెనీస్ పక్కన పెడితే ఐడియల్లీ జనరల్ కంపెనీస్ అంటే నార్మల్ స్ట్రక్చర్డ్ గా ఎవ్రీ ఇయర్ సిమిలర్ రిటర్న్ డెలివర్ చేసే కంపెనీలు ఏవైతే ఎఫ్ఎంసీజీ కానీ లేకపోతే హెల్త్ కేర్ కంపెనీ మనం కంపేర్ చేసేటప్పుడు మనం రిటర్న్ రేషియోస్ చూస్ చేసుకోవాలంటే సి బేసిలీ మనం ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసేటప్పుడు అయితే ఎఫ్డీలో ఇన్వెస్ట్ చేస్తున్నాం అనుకోండి మనకి ఎంత రిటర్న్ వస్తుంది సో ఎటువంటి రిస్క్ తీసుకోకుండా మనకి అరౌండ్ సిక్స్ టు సెవెన్ పర్సెంట్ రిటర్న్ వస్తుంది అదే పీపీఎఫ్లో ఇన్వెస్ట్ చేస్తే సెవెన్ పర్సెంట్ పైన కొంచెం మనకి రిటర్న్ వస్తుంది అండ్ అలాగే ట్యాక్స్ ఎఫిషియెంట్ రిటర్న్ వస్తుంది అదే మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసినట్లయితే మనం ఎలాంటి రిస్క్ తీసుకోకుండా అంటే ఏ కంపెనీ గురించి చదవక్కర్లేదు ఆ కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తే ఆ కంపెనీ పెరుగుతుందో పడుతుంది ఇలాంటివన్నీ చేయక్కర్లేదు ఆ కంపెనీ గురించి కన్సిస్టెంట్గా రీసెర్చ్ చేయక్కర్లేదు ట్రాకింగ్ చేయగలదు ఇలాంటి ఎఫర్ట్ ఏవి పెట్టకుండా ఒక ఫండ్ మేనేజర్ మేనేజర్స్ మనకి అప్రాక్సిమేట్లీ టెన్ టు ట్వెల్వ్ పర్సెంట్ రిటర్న్ జనరేట్ చేస్తున్నారు అనుకోండి సో మనం డైరెక్ట్గా ఏదైనా కంపెనీలు ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఆ కంపెనీ ఇవన్నీ ఎక్కువ జనరేట్ చేసినప్పుడే మనం ఆ రిస్క్ తీసుకుని ఎఫోర్డ్ పెట్టినందుకు అది వర్త్ వైల్ కదా సో అలాంటప్పుడు మనం ఏదైనా కంపెనీలు ఇన్వెస్ట్ చేసేటప్పుడు చూడాల్సిన క్రిటికల్ పారామీటర్ ఏంటంటే రిటర్న్ ఆన్ ఈక్విటీ రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ ఈ రెండు రేషియోస్ మినిమం ఫోర్టీన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ ఉన్నాయి అనుకోండి ఈస్ ఐడియల్ అన్నమాట ఇంతే ఉండాలి ఇంత ఉన్నప్పుడే కంపెనీలో ఇన్వెస్ట్ చేయాలని నేను చెప్పట్లేదు ఎందుకంటే బికాజ్ కొన్ని కొన్ని కేసుల్లో టర్న్ అరౌండ్ స్టోరీస్ అన్నమాట టర్న్ అరౌండ్ స్టోరీస్ అంటే ఏంటంటే వాళ్ళు పాస్ట్లో పెద్దగా ఏమి ఉండదు అంటే వాళ్ళ బిజినెస్లో పెద్ద ఏమి ఉండదు బట్ కానీ ఇప్పుడు ఏదైతే చేంజెస్ చేశారో ఆ చేంజెస్ వల్ల వాళ్ళ బిజినెస్ డెవలప్ అవ్వడానికి గ్రో అవడానికి చాలా స్కోప్ ఉంటుంది ఇలాంటి కేసులు సెపరేట్ అన్నమాట ఎందుకంటే బికాస్ వాళ్ళ పాస్ట్లో రిటర్న్ రేషియోస్ అనేవి పెద్దగా ఉండవు కాబట్టి బట్ కానీ నేను ఇంతకాల చెప్పిన విధంగా ఎఫ్ఎంసీజీ స్టాక్స్ ఇలాంటివి చూసాం కొన్ని కన్సిస్టెంట్ బిజినెస్లు కదా ఇలాంటి బిజినెస్లు మనం కంపేర్ చేసేటప్పుడు ఈ రిటర్న్ రేషియోస్ ఐడియల్లీ రిటర్న్ ఆన్ ఈక్విటీ డ్ ఈ రెండు మినిమం థర్టీన్ పర్సెంట్ మినిమం ఉండాలి దానికైనా ఎక్కువ ఉన్నట్టయితే ఇట్ ఈస్ గుడ్ అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి మీకు ఇప్పుడు ప్రాక్టికల్లీ లో ఈ రేషియోస్ యాడ్ చేసి మనం ఎలా చూడాలి అండ్ అలాగే ఈ రేషియోస్ ద్వారా మనం కంపెనీలు ఎలా ఫిల్టర్ చేసుకోవచ్చు అన్నది మీకు నేర్పిస్తాను స్క్రీనర్ ఓపెన్ చేశాను స్క్రీనర్ లో ఒక లాగిన్ అయితే క్రియేట్ చేసేసుకోండి ఈ లాగిన్ క్రియేట్ చేసుకోవడానికి ఎటువంటి చార్జెస్ మనం పే చేయాల్సిన అవసరం లేదు అడ్వాన్స్ టూల్స్ కావాలంటేనే మనం పే చేయాల్సి ఉంటుంది ఈ లాగిన్ క్రియేట్ చేసుకోవడం వల్ల మనకు వచ్చే బెనిఫిట్ ఏంటంటే మనం కొన్ని క్విక్ రేషియోస్ ని యాడ్ చేసుకోవడానికి హెల్ప్ఫుల్ అవుతుంది అన్నమాట ఇక్కడ మీకు ఏదైనా కంపెనీ ఒక ఎగ్జాంపుల్ తీసుకుని చూపిస్తాను లెట్స్ ఐఎమ్ సర్చింగ్ ఫర్ నెస్లే నెస్లే పేజ్ ఓపెన్ చేశాను ఈ పేజ్ లో మీరు ఇక్కడ కొన్ని క్విక్ రేషియోస్ చూస్తున్నారు కదా ఆ కంపెనీ యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ ఎంత ఉన్నది కరెంట్ ప్రైస్ ఎంత ఉన్నది ఫిఫ్టీ టూ వీక్ హై ఎంత ఉంది లో ఎంత ఉంది స్టాక్ ఒక కరెంట్ పీఈ రేషియో ఎంత ఉన్నది బుక్ వాల్యూ ఎంత ఉన్నది అండ్ నెక్స్ట్ యొక్క డివిడెండ్ ఈ ఎంత అండ్ ఫేస్ వాల్యూ ఉన్నది ఇవన్నీ మనకు కనబడుతున్నాయి కదా వీటితో పాటు మనం ఇంకొన్ని రేషియోస్ ను కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా యాడ్ చేసుకోవడం వల్ల మనకి ఎలా హెల్ప్ఫుల్ అవుతుంది అంటే బేసిక్ మనం ఏదైనా కంపెనీ గురించి సర్చ్ చేయాలంటే మనం ప్రతిసారి ఆ రేషియోస్ యాడ్ చేసుకుని మనం సర్చ్ చేసే బదులు ఆల్రెడీ మన స్క్రీన్ మీద యాడ్ అయిపోయి ఉన్నదంటే మన రీసెర్చ్ వర్క్ అనేది ఇంకొంచెం ఈజీ అవుతుంది నా మనం ఇక్కడ నేర్చుకున్న రిటర్న్ ఆన్ ప్రాఫిట్ లో లోఆసి ఆరోఈఈ ఆల్రెడీ యాడ్ అయిపోయి ఉన్నాయి కాబట్టి రిటర్న్ ఆన్ అసెట్ మీకు యాడ్ చేసి చూపిస్తాను ఇక్కడ మీకు యాడ్ రేషియో టు టేబుల్ అని కనబడుతుంది కదా ఇక్కడ ఇక్కడ రిటర్న్ ఆన్ ఎసెట్ అని టైప్ చేయండి వచ్చేసింది దాని మీద క్లిక్ చేసి ఆటోమేటిక్ గా రిటర్న్ ఆన్ ఎసెట్ రేషియో మనకి యాడ్ అయిపోతుంది మనం నెస్లే జనరేట్ చేసిన ఆర్ఓసి చూసినట్టు హండ్రెడ్ అండ్ థర్టీ నైన్ పర్సెంట్ అంటే వీళ్ళ క్యాపిటల్ ఏదైతే ఇన్ఫ్యూజ్ చేశారో ఆ ఇన్ఫూజ్ చేసిన టోటల్ క్యాపిటల్ మీద వీళ్ళు హండ్రెడ్ అండ్ థర్టీ నైన్ పర్సెంట్ రిటర్న్ జనరేట్ చేశారని చెప్పి మనం అర్థం చేసుకోవాలి అండ్ నెస్ల యొక్క రిటర్న్ ఆన్ ఈక్విటీ రేషియో చూసినట్టు వన్ నాట్ సిక్స్ పర్సెంట్ అంటే వీళ్ళు ఈక్విటీ క్యాపిటల్ ఏదైతే ఇన్ఫ్యూజ్ చేశారో ఆ ఈక్విటీ క్యాపిటల్ మీద వీళ్ళు వన్ నాట్ సిక్స్ పర్సెంట్ రిటర్న్ జనరేట్ చేస్తున్నారు అండ్ వీళ్ళు రిటర్న్ ఆన్ ఎసెట్ రేషియో చూసినట్టు థర్టీ నైన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ గా మనకు కనబడుతుంది దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి ఈ కంపెనీ దగ్గర టోటల్ గా అసెట్స్ ఏవైతే ఉన్నాయో అసెట్స్ మీద వీళ్ళు థర్టీ నైన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ రిటర్న్ జనరేట్ చేస్తున్నారు దిస్ ఈస్ రియలీ ఇన్క్రెడిబుల్ రేషియోస్ అని చెప్పి మనం మాట్లాడుకోవాలి మీరు వేరే ఏదైనా కంపెనీలు ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఇలా హండ్రెడ్ పర్సెంట్ పైనే ఆర్ఓసి ఆరోయి ఉన్నట్టు అయితే ఇన్వెస్ట్ చేస్తా అని చెప్పి అనుకోకండి నెస్లే ఈస్ ఏ ఎక్సెప్షన్ కేసు ఇందాక మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా ఐడియలీ ఆరోసీ ఆరోయి ఫిఫ్టీన్ టు ట్వంటీ పర్సెంట్ మధ్యలో ఉన్నాయనుకోండి అవి మనం మంచి కంపెనీస్ గా తీసుకోవచ్చు నా మనకి ఇక్కడ కనబడుతున్న రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ అండ్ రిటర్న్ ఆన్ ఈక్విటీ రేషియోస్ ఏవైతే ఉన్నాయో ఇవి లాస్ట్ వన్ ఇయర్ లో ఈ కంపెనీ జనరేట్ చేసిన పర్సంటేజ్ మనం ఈ కంపెనీ జనరేట్ చేసిన ఆరోసీ చూడాలనుకోండి ఈ కంపెనీ యొక్క లాస్ట్ టెన్ ఇయర్స్ ఆర్ఓసి ఎలా ఉన్నది ఇయర్ బ్రేక్అప్ మీకు ఇక్కడ కనబడుతుంది నెస్లే జనరేట్ చేసిన లీస్ట్ ఆరోసీ ఫార్టీ సిక్స్ పర్సెంట్ చాలా చాలా కంపెనీలకి ఇది బెంచ్ మార్క్ అవుతుంది ఫార్టీ సిక్స్ పర్సెంట్ ఆర్ఓసి జనరేట్ చేయడం వీళ్ళకి అది లాస్ట్ టెన్ ఇయర్స్ లో జనరేట్ చేసిన లీస్ట్ ఆర్ఓసి నేను మీకు ఇప్పుడు ఇంకొన్ని కంపెనీలు కూడా ఓపెన్ చేసి చూపిస్తాను లెట్ మీ ఓపెన్ ఐఆర్సిటిసి ఐఆర్ సిటీసీ ఒక రటర్న్ రషియో మనం చూసినట్టు వీళ్ళు జనరేట్ చేసిన ఆరోసీ సిక్స్టీ టూ పాయింట్ ఎయిట్ పర్సెంట్ అయితే రిటర్న్ ఆన్ ఈక్విటీ ఫార్టీ ఫోర్ పాయింట్ వన్ పర్సెంట్ అండ్ ఈ ఐఆర్ జనరేట్ చేసిన హిస్టారికల్ ఆర్ఓసీ రేషియోస్ మనం చూసినట్టు మనం కింద ట్రాక్ చేసినట్టు మనకి కనబడుతుంది ఇక్కడ మీరు చూడచ్చు వీళ్ళు థౌసండ్ సిక్స్టీన్ లో సిక్స్టీ త్రీ పర్సెంట్ ఆర్ఓసీ జనరేట్ చేసినట్టు టూ థౌసండ్ సెవెంటీన్ లో ఫిఫ్టీ ఫోర్ పర్సెంట్ ఆరోసీ జనరేట్ చేశారు అండ్ టూ థౌసండ్ ఎయిటీన్ లో లీస్ట్ ఫార్టీ పర్సెంట్ ఆర్ఓసీ జనరేట్ చేసినట్టు టూ థౌసండ్ నైన్టీన్ లో ఫార్టీ ఫోర్ పర్సెంట్ అండ్ టూ థౌసండ్ ట్వంటీ లో సిక్స్టీ త్రీ పర్సెంట్ ఆరోసీ జనరేట్ చేశారు మనం ఇప్పుడు ఇంకొన్ని కంపెనీలు కూడా చూద్దాం హిందుస్ హిందుస్న్ యన్ లివర్ ఒక ఆర్ఓసి థర్టీ నైన్ పాయింట్ టూ పర్సెంట్ ఆర్ఓఈ ట్వంటీ నైన్ పాయింట్ టూ పర్సెంట్ రిటర్న్ ఆన్ ఎసెట్స్ ట్వంటీ త్రీ పాయింట్ నైన్ పర్సెంట్ లెట్ మీ ఓపెన్ ఐఎఎస్ ఇండియన్ ఎనర్జీ ఎక్స్చేంజ్ ఓపెన్ చేసాము కండి వీళ్ళ ఆర్ఓసి సిక్స్టీ పాయింట్ ఫోర్ పర్సెంట్ రిటర్న్ ఆన్ ఈక్విటీ ఫార్టీ సిక్స్ పాయింట్ సెవెన్ పర్సెంట్ రిటర్న్ ఆన్ ఎసెట్స్ ఫార్టీ త్రీ పాయింట్ టూ పర్సెంట్ లెట్ మీ ఓపెన్ క్యామ్స్ క్యామ్స్ ఒక ఆ చూసినట్టయితే ఫిఫ్టీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ రిటర్న్ ఆన్ ఈక్విటీ ఫార్టీ ఫైవ్ పాయింట్ సెవెన్ పర్సెంట్ రిటర్న్ ఆన్ ఎస్ఎస్ థర్టీ ఫైవ్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఈ కంపెనీస్ అని ఇంత ఎక్సెప్షనల్ రిటర్న్ రేషియోస్ జనరేట్ చేస్తున్నాయి కాబట్టి మార్కెట్ ఈ కంపెనీలన్నీ గ్రేట్ కంపెనీస్ కింద ట్రీట్ చేస్తుంది ఇక్కడ మీరు ఒక ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుంచుకోండి మీరు ఏవైతే రిటర్న్ రేషియోస్ కంపేర్ చేస్తున్నారో అది సేమ్ ఇండస్ట్రీలో రెండు డిఫరెంట్ కంపెనీలు కంపేర్ చేయండి కానీ డిఫరెంట్ ఇండస్ట్రీలో ఉన్న కంపెనీలను కంపేర్ చేయకండి అండ్ అలాగే బ్యాంకింగ్ అండ్ ఎన్బిఎఫ్సీ స్టాక్స్ విషయం వచ్చినట్టయితే లెట్ మీ ఓపెన్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ మనం రిటర్న్ ఆన్ ఈక్విటీ చూడాలి రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయీస్ చూడకూడదు ఓన్లీ రిటర్న్ ఆన్ ఈక్విటీ పారామీటర్ ద్వారా మనం డిఫరెంట్ బ్యాంక్స్ ని కంపేర్ చేయాల్సి ఉంటుంది సిమిలర్లీ ఎన్బిఎఫ్సీ లు కూడా మనం రిటర్న్ ఆన్ ఈక్విటీ పారామీటర్ ద్వారా కంపేర్ చేయాల్సి ఉంటుంది ఎందుకు రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయీ తీసుకోకూడదు బికాస్ వీళ్ళు బిజినెస్ అప్పులు ఇవ్వడం కాబట్టి వీళ్ళ బ్యాలెన్స్ షీట్ లో మనకు అప్పులు అనేవి చాలా ఎక్కువగా కనబడతాయి కాబట్టి మనం రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయీ తీసుకున్నట్టయితే డెట్ ని కూడా కన్సిడర్ చేస్తుంది కాబట్టి సో అంత హై డెట్ ని కన్సిడర్ చేసినప్పుడు ఆల్వేస్ వీళ్ళు ఆర్ఓసీ అనేది సింగిల్ డిజిట్ లోనే ఉంటుంది సో అందుకనే మనం బ్యాంకింగ్ అండ్ ఎన్బిఎఫ్సి స్టాక్ ని కంపేర్ చేసేటప్పుడు ఓన్లీ రిటర్న్ ఆన్ ఈక్విటీ రేషియో మాత్రమే కన్సిడర్ చేయాలి నేను మీకు ఇంకొన్ని క్రిటికల్ రేషియోస్ నేర్పించాల్సి ఉన్నది ఆ రేషియోస్ అన్ని నేర్పించిన తర్వాత వాల్యుయేషన్స్ లోకి వెళ్తాం వాల్యుయేషన్స్ అయిపోయిన తర్వాత మనం నేర్చుకున్న అన్ని పారామీటర్స్ ని యూజ్ చేసుకుని ఏదైనా ఒక రెండు కంపెనీలు ఎగ్జాంపుల్ గా తీసుకుని ఫుల్ ఫ్లేస్ ఫండమెంటల్ అనాలిసిస్ ఎలా చేయాలో కూడా మీకు నేర్పిస్తాను నా ఈ వీడియోలో మోస్ట్ ఇంపార్టెంట్ కి వచ్చా హోంవర్క్ నేను మీకు ఈ రోజు ఇచ్చే హోంవర్క్ ఏంటంటే ఇద్దరు మీ పోర్ట్ఫోలియోలో కానీ వాచ్స్ లో కానీ ఉన్న స్టాక్స్ ఏవైతే ఉన్నాయో ఆ కంపెనీస్ ఒక ఆరో సి మూడు క్యాలిక్యులేట్ చేసి ఆ కంపెనీ పేరు అండ్ ఆ కంపెనీ జనరేట్ రిటర్న్ రేషియోస్ కామన్ సెక్షన్ లో వేరే సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో కానీ షేర్ చేయడానికి ప్రయత్నించండి నేను క్యాలిక్యులేట్ చేయమన్నాను కదా అని చెప్పి స్క్రీన్ లో సర్చ్ చేసి ఇక్కడ టైప్ చేసే కంటే నేను మిమ్మల్ని లిటర్లీ క్యాలిక్యులేట్ చేయమని చెప్తాను కంపెనీ యొక్క బ్యాలెన్స్ షీట్ ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ తీసి క్యాలిక్యులేట్ చేయండి అలా క్యాలిక్యులేట్ చేసినట్లయితేనే మీకు వస్తుంది సో వీడియో వినడంతో పాటు వీడియోని ఇంప్లిమెంట్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్ సో అందు గురించి అని చెప్పి ఈ హోంవర్క్ మిస్ అవ్వకుండా సిరీస్ లో ఫస్ట్ వీడియో ఈ ఆల్రెడీ మనం ఇన్ డెప్ గా చాలా వీడియోస్ కవర్ చేసాం ఎంటైర్ ప్లేలిస్ట్ మీకు ఇక్కడ దొరుకుతుంది అండ్ ఒకవేళ మీరు స్టాక్ మార్కెట్లో బిగినర్ అయినట్టయితే బేసిక్స్ మీద కంప్లీట్ ఫుల్ ఫ్లెస్ట్ బేసిక్స్ కవర్ చేసి కాంప్రహెన్సివ్ సిరీస్ని ఆల్రెడీ రన్ చేశాను స్టాక్ మార్కెట్లో ఏబీసీటీ అని చెప్పి ఆ సిరీస్ కూడా మీకు ఇక్కడ వస్తుంది ఈ రెండు సిరీస్లు మీరు ఫాలో అయినట్టు మీకు ఈక్విటీస్లోని ఆర్ స్టాక్ మార్కెట్ మీ నాలెడ్జ్ ని చేసుకోవడానికి అయితే మీకు చాలా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అండ్ ఈ వీడియోని ఇప్పటివరకు లైక్ చేయడం మర్చిపోయినట్టు వీడియోని తప్పకుండా లైక్ చేయండి అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి హెల్ప్ఫుల్ అవుతుందంటే వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి అండ్ మీరు ఇప్పటివరకు మనకి మనీ ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్టయితే ఇక్కడ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ పక్కన బెల్లైకన్లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి నేను సరికృష్ణపత్రి రేపు ఆస్ మనీ షోతో కలుస్తాను టిల్ దెన్ హ్యావ్ అగ్రేట్ వీకెండ్